మన శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పెరుగుపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. నిజానికి కొలెస్ట్రాల్లో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ రెండూ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ను మనమే కొని తెచ్చుకుంటున్నాం. అంటే మనం చేసే తప్పుదాల వల్లే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగిపోతుంది. మరి కొలెస్ట్రాల్ తగ్గించుకునే మార్గాలేంటి, వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటాయి. రక్తంలో ఫ్యాట్ స్థాయినే కొలెస్ట్రాల్ అని వ్యవహరిస్తారు. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె సమస్యలు ఎదురవుతాయి. అయితే ఇది ఎంత మోతాదులో ఉండాలనేది వైద్యులు కొలెస్ట్రాల్ పరీక్ష చేసి చెబుతారు. ఈ కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఇది అనారోగ్యకరమైన స్థాయిలో ఉంటే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అని, ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటే మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అని అంటారు. మంచి కొలెస్ట్రాల్ అంటే రక్తంలో ఉండే సాధారణ కొవ్వు శాతం అన్నమాట. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే కొలెస్ట్రాల్ గురించి భయపడవలసిన అవసరం లేదు. కానీ చాలామంది దీన్ని సరిగ్గా పట్టించుకోరు. అలా నిర్లక్ష్యంగా చేసే పనుల వల్లే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగి ప్రాణాంతకమైన గుండె సమస్యలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ అందరికీ వినంగానే అదొక చెడు అన్నట్టు మనకి ఒక అపోహ. బట్ యాక్చువల్లీ కొలెస్ట్రాల్ మన బాడీలో చాలా ఎసెన్షియల్, చాలా రిక్వైర్మెంట్ ఉన్న సబ్స్టెన్స్ అది. సో కొలెస్ట్రాల్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే హార్మోన్స్, థైరాయిడ్ కానివ్వండి, ఇన్సులిన్ కానివ్వండి, వివిధ రకాల హార్మోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ నుంచి రాబడతాయి. అలాగే మేల్ పీపుల్లో టెస్టోస్టెరాన్, ఏదైతే మేల్ హార్మోన్ ఉంటుందో అది మేల్లో ఉంటుంది, ఫీమేల్లో కూడా ఉంటుంది, బట్ దాని రిక్వైర్మెంట్ అండ్ ఫార్మేషన్ కొలెస్ట్రాల్ ద్వారా అవుద్ది. అలాగే జీర్ణాశయంలో ఏవైతే జీర్ణశక్తి ఉంటుందో అది కూడా కొలెస్ట్రాల్ నుంచి ఉత్పత్తి అయ్యే బైల్ సాల్ట్స్. సో జీర్ణానికి కూడా అది ఇంపార్టెంట్. అలాగే కొలెస్ట్రాల్కి విటమిన్ డికి కనెక్షన్ ఉంది. కొలెస్ట్రాల్ ద్వారా విటమిన్ డి ఫార్మేషన్ జరుగుద్ది. విటమిన్ డి ద్వారా మనకేంటి, మజిలు, బోను, ఆథరైటిక్ ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ, ఫర్టిలిటీ. సో ఇన్ని విధాల కొలెస్ట్రాల్ మనకు పనికొస్తుంది. బట్ కొలెస్ట్రాల్ కాస్త బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి. కొలెస్ట్రాల్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, అండ్ టోటల్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో టోటల్ కొలెస్ట్రాల్ ఎప్పుడు కూడా 150 లెవెల్లో మెయింటైన్ చేస్తే అది కరెక్ట్. రిస్క్ ఉన్న పీపుల్లో ఇది తప్పనిసరి. రిస్క్ అంటే ఏంది, బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు, అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాళ్ళందరిలో అది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉన్నప్పటికీ పెద్దగా ఎలాంటి లక్షణాలు కనిపించవు, కాబట్టి దీన్ని సాధారణంగా గుర్తించే అవకాశం లేదు. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిని పరీక్షించుకోవటమే మార్గం. 20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ రక్త పరీక్ష చేయించుకోవాలి. కనీసం 4 నుంచి 6 ఏళ్ల మధ్య ఈ పరీక్ష చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తెలుసుకొని ఒకవేళ సమస్య ఉన్నట్లయితే వెంటనే చికిత్స ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలంటే రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అలా అని రోజు పెద్ద పెద్ద కసరత్తులు, కిలోమీటర్ల మేర పరిగెత్తడం లాంటివి కావు. రోజు కనీసం 40 నిమిషాల పాటు వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, డాన్సింగ్ లాంటివి చేస్తే చాలు. ఒకవేళ ఇలా చేయటానికి సమయం లేనివారు కనీసం 10 నిమిషాలైనా వ్యాయామాలు చేస్తే మంచిది. దీనివల్ల కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. మనం తినే ఆహారంలో ఎక్కువగా సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అనేవి తింటున్నాం. దాని కారణంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుద్ది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వివిధ రకాల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ సైమల్టేనియస్లీ దీన్ని కరిగించడానికి మనం హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచుకుంటే డెఫినెట్గా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎలా వస్తుంది మనకి, డెఫినెట్గా చేయాల్సింది ఎక్సర్సైజ్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ వెయిట్, ప్రాపర్ రెస్ట్, రిలాక్సేషన్, అసోసియేటెడ్ డిజీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ చేసిన దానివల్ల హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుద్ది. అలాగే ఆహారంలో ఫిష్ ఆర్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, అవకాడోస్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, వీటిలన్నిటి ద్వారా కూడా మనకి గుడ్ కొలెస్ట్రాల్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని నివారించుకోవాలంటే ఏం చేయాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ నివారించాలంటే మీట్ రిలేటెడ్ ఫ్యాట్స్ తినడం మానేయాలి. అలాగే ఫ్యాటీ మిల్క్ ఆర్ డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి. చీజ్, బటర్, ఘీ వీటిలన్నిటిలో కూడా హై అమౌంట్ ఆఫ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఇవి అవాయిడ్ చేసి సాల్యుబుల్ ఫైబర్ రిలేటెడ్ వెజిటబుల్స్, అలాగే
plant or vegetable source oil, avoidance of processed food. Processed food ante pizza lu, burger lu, bakery lo dorike anni substances lo hydrogenated fatty acids ani untayi. Ivanni kuda mana avoid chesin dani valla manaki good cholesterol perigi bad cholesterol tagge daniki aaskaram undi. Chaala mandiki ubbakayamki relation cholesterol, so ubbakayam tagichukoni body mass index 22-23 మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదానికి ఆస్కారం ఉంది. అలాగే మనం చేయాల్సింది రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఎప్పుడు చెప్తున్నట్టే ఎవ్రీ డే ఒక 30-40 minutes ఆఫ్ వర్కింగ్ యాక్టివిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాకింగ్, ఆ వాకింగ్లో అరౌండ్ 3-4 kilometers కవర్ చేయడం. దీని ద్వారా కూడా మనకి కొలెస్ట్రాల్ కన్సంప్షన్ పెరిగి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుద్ది, దాని ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలిమినేట్ అవుద్ది. ధూమపానం హానికరం, ఇది కొలెస్ట్రాల్కు కూడా వర్తిస్తుంది. పొగ తాగే వారిలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోయి క్రమంగా రక్తపోటుకు దారితీస్తుంది. ఆ తర్వాత మధుమేహం, గుండె సమస్యలు చుట్టుముడతాయి. పొగ తాగడం మానేస్తే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోయి గుండె కవాటాలు ఆరోగ్యంగా ఉంటాయి. పొగ తాగని వారు కూడా పాసివ్ స్మోకింగ్కు దూరంగా ఉంటే మంచిది. అలాగే మద్యపానం కూడా అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ను శరీరంలో పెంచుతుంది, కాబట్టి మద్యపానానికి కూడా దూరంగా ఉంటే మంచిది. ఆహారం విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా రక్షించుకోవచ్చు. ముఖ్యంగా తీసుకునే ఆహారాలలో శాచురేటెడ్ ఫ్యాట్ లేకుండా చూసుకోవాలి. రెడ్ మీట్, అధిక కొవ్వు శాతం కలిగిన పాల ఉత్పత్తులు, పామ్ ఆయిల్ లాంటి నూనెలు తగ్గించాలి. అలాగే ఎప్పటికప్పుడు బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. లేని పక్షంలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి వివిధ అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఆహార నియమాలు తప్పకుండా పాటించడం అవసరం. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిత్యం వ్యాయామం చేయటం చాలా ముఖ్యం. ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఏదైనా ఒక డైట్ని, వ్యాయామాన్ని పాటించే ముందు పోషకాహార నిపుణుల సలహా తీసుకొని అనుసరించడం మంచిది.